एलबी स्टेडियम लो अगर पेद पेद मीटिंग पे पत्र फोटो दिग्त इवा उपन्यासा मन चुपा बाध्यता मनमीदे उ पिल की इपड़ू पेली चेसकोनी संसार कदा पिल पुटेदी का मरी रेवंत रेड्डी गारी प्रभुत्वं वच्चिनाका नोटिफिकेशन इव्वलेदु परीक्ष पेट्टलेदु कानी 30,000 उद्योगालु इच्चिननि अबद्धालु चेप्तुंटे आ अबद्धाल विषयानी प्रजलकु मुख्यंगा युवतकु चेप्पवलसिन बाध्यत मन मीद उन्नदा लेदा ओक्कसारि दयचेसि मीरु आलोचिंचालनि चेप्पि नेनु कोरुता उन्ना ई तप्पु मनं चेसिनां मनं उद्योगालु इच्चि कूडा चेप्पुकोलेकपोयिनां उद्योगालु इच्चि कूडा पिल्ललकु चेप्पुकोलेकपोयिनां नेनु एन्निकल तर्वात ओक प्रत्येक बृंदान्नि మా తమ్ముడు ఖానాపూర్ లో పోటి చేసి 4000 ఓట్ల తేడాతో ఓడిపోయిన మా తమ్ముడు నా క్లాస్మేట్ జాన్సన్ నాయకన్ ఉంటాడు బుక్యా జాన్సన్ నాయకన్ ఆ తమ్ముడిని నేను అడిగినా తమ్ముడు ఏం జరిగింది అసలు ఎందుకు తాండలల్లో మన ఓట్లు పడలేదు ఎందుకు గిరిజన బిడ్డలు మనం రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచుకున్నాం తాండాలు పంచాయతీలు చేసుకున్నాం పోడు భూముల పట్టాలు ఇచ్చుకున్నాం ఇంటింటికి తాగునీరు ఇచ్చినాము 3-phase కరెంట్ ఇచ్చినాము సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకున్నాము అయినా మనకు తాండలల్లో ఓట్లు పడలేదు ఎందుకు పడలేదు తమ్ముడు అని నేను అడిగితే ఆయన ఒక 20 మంది బృందాన్ని 20 మంది ఉస్మానియా విద్యార్థుల బృందాన్ని పరిశోధనలు చేసే బృందాన్ని ఆయన మొత్తం ప్రతి నియోజకవర్గం దాదాపు 40-45 నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే లంబాడ సోదరులు ఉంటారో అక్కడికి ప్రత్యేకంగా పంపించి 2 నెలల పాటు సర్వే చేసి మొన్ననే రిపోర్ట్ ఇచ్చినాడు ఆ రిపోర్ట్ ప్రకారం వారు చెప్పింది ఏంటంటే తాండలల్లో అవును కేసీఆర్ గారు చాలా చేసిండు పోడు భూముల పట్టాలు ఇచ్చిండు పట్టాలు ఇవ్వడమే కాకుండా రైతు బంధు కూడా ఇచ్చిండు రైతు బీమా కూడా ఇచ్చిండు అవును కేసీఆర్ గారు మా తాండాలను పంచాయతీలు చేసిండు మా దానిలో కూడా చాలా మంది సర్పంచులు అయ్యిండు అవును కేసీఆర్ గారు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచినారు కరెక్టే ఇవన్నీ జరిగినాయి వాస్తవమే 3-phase కరెంట్ వచ్చింది రోడ్లు వచ్చాయి సేవలాల్ జయంతి జరిగింది ఇవన్నీ కరెక్టే కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కొంతమంది లంబాడ తమ్ముళ్ళు అదే విధంగా కొంతమంది ఉద్యోగులు కూడా తాండాలకు వచ్చి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాళ్ళు మొక్కి మనకు ఓట్లేసే పెన్షనర్లను ఇంట్లో ఉండే పెద్ద మనుషులను కూడా కాళ్ళు మొక్కి మీకు వచ్చే 4000 గురించి ఆలోచించకండి మా ఉద్యోగాల గురించి ఆలోచించండి అని చెప్పి పాపం ఆ తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి మరి మనకు ఓటేసే వాళ్ళని కూడా వ్యతిరేకంగా మలిపిన పరిస్థితి ఆ రిపోర్ట్లో వచ్చింది